చంద్రబాబు జాతిక ప్రకారంగా ఈ ఐదేళ్లలో ఆయన పాలన పూర్తిగా ముఖ్యమంత్రిగా చేస్తారా లేకపోతే మధ్యలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయా ఇప్పటికే ఆయన ఆల్రెడీ ఏజ్డ్ సో ఈ టూ ఇయర్స్ తర్వాత కొంచెం ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు అలాంటివి ఏమైనా వస్తే ఆ పొజిషన్ కి లోకేష్ వస్తారని కొన్ని వినిపిస్తున్నాయి మరి దాని గురించి మీరు తప్పుడు వాదన చంద్రబాబు నాయుడు గారు చాలా డిసిప్లిన్ పర్సన్ ఆయన ఏజ్ చాలా పర్ఫెక్ట్ ముసలోడు ముసలోడు అని నవ్విస్తున్నందుకు గేల్ చేసినందుకు ఆయన కుర్రాడి కంటే వేగంగా వెళ్ళి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు క్యాన్వాస్ ఇంగిల్ లో వాటిలో ఉపన్యాసాల్లో అండ్ వెరీ సెల్ఫ్ అసిప్లి నాకు ఆయనతో అనుబంధం ఉంది కాబట్టి ఆయన ఫుడ్ కూడా జగన్ గారు కానీ వీళ్ళ గానీ అంబానీ ముఖేష్ అంబానీ వాళ్ళ పిన్ని కొడుకు సుశీల్ ఇంకా తడపల్లిగూడెం ఫ్యాక్టరీ ఓనర్ ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అండ్ నెక్స్ట్ ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికాలో ఘనాన ఘన అన్న ఊర్లో కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు వీళ్ళందరితో మేము భోజనాలు మా గురుగారు ఆశ్రమానికి వస్తారు ఆనంద మార్గ ఆశ్రమానికి ముఖేష్ అంబానీ లైఫ్ స్టైల్ నాకు తెలుసు వీళ్ళంతా ఏంటంటారు తెలుసా వీళ్ళంతా ఇంత రైస్ ఒక ఇంత ఈ ధాన్యాలు చంద్రబాబు నాయుడు గారు అయినా వీళ్ళైనా జగన్ అయినా హెల్త్ కాన్షియస్ అమ్మో మనం చచ్చిపోతే నెక్స్ట్ సీఎం పోస్ట్ ఎవరు చేస్తారు అధికారం అధికారం అంటే వాళ్ళకి పిచ్చి కాబట్టి ఏదో చేయాలి సమాజానికి అనే ఇద్దరికీ ఉంది కాబట్టి అందువలన చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్యం వచ్చే సమస్య లేదు జాతక పరంగా ఆయన ముందుకు దూసుకెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళిపోతాడు నెక్స్ట్ రెండవది ఏంటంటే ఈ యొక్క ఆంధ్రదేశాన్ని ప్రగతి మార్గంలోకి తీసుకెళ్తాడు అండ్ హీస్ సో బ్రాడ్ మైండెడ్ ఆయన ఎంత బ్రాడ్ మైండ్ అంటే జగన్ గారిని కూడా సలహాలు ఇవ్వమని అడుగుతున్నారు అలాగే జగన్ గారు కూడా చాలా బ్రాడ్ మైండ్ ఆయన కక్షలు కార్పణ్యాలు ఇలాంటివి ఏమి అలా చేసుకుంటే వెంటనే దిగిపోతారు ఇప్పుడు కక్ష కక్ష ధోరణులతో వాళ్ళు చేశారని అంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు తిట్టేవారిని బూతులు తిట్టేవారిని దిగిపోయారని వెళ్ళి అంటున్నారు వీళ్ళు కూడా అలాగే చేస్తే వీళ్ళని కూడా దించి ప్రజలే ఫైనల్ నో చంద్రబాబు నాయుడు నో జగన్ నో పవాన్ ప్రజలే ఫైనల్ రేవంత్ రెడ్డి గారు మరోసారి సీఎం అయ్యే అవకాశం ఉందా ముందు మునుముందు ఇంకా ఆయన రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది ఆటి పోట్లు ఏమైనా ఎదుర్కొంటారా సో ఎలా ఆయన రేవంత్ రెడ్డి గారు చాలా ఫ్రెండ్లీ మనిషిగా మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా ఆయన తెలుగుదేశం పాలసీస్ ఇటు కాంగ్రెస్ పాలసీస్ ను జీర్ణించుకున్న వ్యక్తి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా చూడు ఆయన మీద వ్యతిరేకత లేదు బ్రహ్మాండంగా చేసుకుంటూ వస్తున్నారు ఆయన ఫ్రీ బస్సులో స్కీమ్ పెట్టారు రద్దు చేయాల ఆడవాళ్ళు అంతా ఫుల్ మన శుభ్రంగా వెళ్ళిపోతున్నారు జా రేవంత్ అన్న అంటున్నారు బస్సులు ఎక్కేస్తున్నారు మొగాళ్ళు మొగాళ్ళు బనంతా కాబట్టి వాళ్ళు అయినా సరే రేవంత్ రెడ్డి అన్నమాట నిలబెట్టుకున్నారు అలాగే ఈ ఇళ్ళు నిలబెట్టుకుంటాడు ఆయన తర్వాత ఈ యొక్క పిల్లల స్కాలర్షిప్లు ఇవి అవి అన్నీ కూడా ఏవైతే అన్నారో చేయలేరు చేయలేరు అంటున్నారు ఆయనంత పిచ్చోడేం కాదు ఆయన ఖచ్చితంగా మెచ్యూర్డ్ పొలిటీషియన్ తప్పకుండా బ్రహ్మాండంగా చేస్తాడైనా ఎట్టి పరిస్థితుల్లో ఆయన కేసీఆర్ గారి హయాములో ఆయన దెబ్బతిన్న వ్యక్తిగా జైలుకెళ్లిన వ్యక్తిగా పరమ కసితో వర్క్ చేస్తాడైనా అందువలన ఎట్టి పరిస్థితుల్లో మరోసారి సీఎం అవడానికి కూడా ఆయనకు అవకాశాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఛాన్స్ ఎందుకు ఇస్తామమ్మా నువ్వు నేను సీఎం పోస్ట్ వస్తుంది మనకు ఒకసారి ఛాన్స్ వచ్చింది వేరే వాళ్ళకి మనం అవకాశం ఇస్తామా మన అపోజిషన్కి ఇవ్వకుండా మాక్సిమం ట్రై చేస్తాం మన కర్మగాలి ప్రజలు మిస్ అయితే అది వేరే అన్నమాట సో మళ్ళీ మరోసారి మళ్ళీ రేవంత్ రెడ్డి గారే సీఎం సో ఇందాక మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూట్ సీఎం ఇచ్చారు సో ఫ్యూచర్ లో సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా జాతిక ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇందాక ముసలాయన అయిపోయారు ముసలాయన అయిపోయిన అన్నారు కంటిన్యూస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పరిపాలన చేసినటువంటి జ్యోతి బసు ముసలోడు కదా నితీష్ నితీష్ ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ సీఎం ఆయన వార్ధక్యంలో ఉన్న వాళ్ళంతా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ముసలి గిసలి అని ఉండదు మెచ్యూరిడ్ లీడర్ ఎంత వయసులో రాటు తేలిపోతే ఎంత వయసులో ఏజ్డ్ వస్తే అంత మెచ్యూరిటీ అనేది వస్తుంది అనమాట అలాగే పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎలా అవుతారు ఇప్పుడు ఇది రావడమే డిప్యూటీ సీఎం రావడమే అభిమానుల భిక్ష ఆంధ్ర ప్రజల భిక్ష ఒక సినీ నటుడిని ఎన్టీఆర్ ని సెలెక్ట్ చేశారు అప్పుడంటే కాంగ్రెస్ అదే అదే ఆయనకి చాలా కష్టమైంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద కష్టం కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎమర్జెన్సీ పెట్టి ప్రజలందరినీ పట్టుకుని ఎమర్జెన్సీ తీసుకెళ్లిపోయి ఆపరేషన్ చేసేసేవారు ఫ్యామిలీ ప్లానింగ్ దొరికినని దొరికినట్టు తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్ వేసేసి కటింగ్ చేసేసి నూట రూపాయలు చేతులు పెట్టేవారు దొరికిన దొరికిన గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకెళ్లి జైల్లో పడేసేవారు ఎమర్జెన్సీ అంటే డార్క్ డేస్ ఆఫ్ ఇండియా అంటారు అటువంటి ఆవిడ మీద కక్ష కట్టి ఏం చేశారు ఆ టైంలో వేరే ఆల్టర్నేటివ్ కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ టైంలో డాక్టర్ ఎన్టీ రామారావు గారు వచ్చారు మీద ప్రేమ ఆయన అంటే ఆయన చిన్నోడా ఇప్పుడు కాదు అది మూడు తరాల నుంచి ఒక రాముడి పాత్ర కృష్ణుడి పాత్ర ఒక భీముడి పాత్ర ఇలా రకరకాల మామూలు ఒక నాలుగు తరాల తరాల జనం జనం మూడు అందరికీ ఆయన సుపరిచితుడు కాబట్టి ఆయన మీద ప్రేమ మన ఇంట్లో వాడు ఇంటి వాడు అనుకుని అందరూ కలిసి వేశారు ఆల్టర్నేటివ్ లేదని అదే మరి చిరంజీవి గారి విషయంలో ఎందుకు రాలేదు ఎందుకు వేసేయలేదు అదే మరి పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల క్రితం చేయలేదు సినిమా వాళ్ళు తొందరగా నమ్మరు ఆ కాలంలో ఎంజీఆర్ నమ్మారంటే అది వేరు ఆ టైప్ ఆఫ్ ఆయన కూడా చాలా సుదీర్ఘ కాలం పాటు చేశారు అలాగే డాక్టర్ ఎన్టీ రామారావు ఆయన స్పెషల్ డిఫరెంట్ ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అవకాశాలు లేవు ఫ్యూచర్ లో కూడా లేవు ప్రస్తుతానికి అయితే అంటే దాని గురించి మళ్ళీ రాంగ్ రన్ అక్కలా ఎందుకంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆయన చెబితేనే కదమ్మా పవన్ కళ్యాణ్ ఓట్లేసింది జనం ఏమంటున్నారు టీడీపీ సపోర్ట్ లేకుండా ఉత్తి జనసేనకి వేసారా మరి జనం వేసారా కానీ ఇక్కడ జనసేన వల్ల పవన్ కళ్యాణ్ ఓట్లు వచ్చాయని కూడా చెప్పడం ప్రజల నాలుగు రెండు రకాలుంటాయి అటు అయితే ఇటు ఇటు అయితే అటు అంటారు అభిమానులు మెయిన్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశాంత్ కిషోర్ ని పక్కన పెట్టి ఆ స్ట్రాటజీతో మనం పిలిపించాం ఏం మీరంతా ఐఐటీలో లో చదువుకోలేదా ఎన్ఐటి లో చదువుకోలేదా ఇంజనీరింగ్ లో చదవలేదా ప్రశాంత్ కిరోజ్ కిషోర్ ప్యాకేజీలు ఇచ్చి ఆయన కూడా మీలాంటి ఇంజనీర్ హైర్ చేసుకునే బాబు రావాలి జగన్ పోవాలి లేదా జగన్ రావాలి బాయ్ బాయ్ బాబు ఇలాంటి స్లోగన్స్ మీరు ఇవ్వలేరా అని చెబితే అప్పుడు గత పది సంవత్సరాల క్రితం కన్వర్ట్ ఆ సినిమా అభిమానాన్ని సినీ అభిమానంగానే ఉంచుకొని ఓట్లుగా కన్వర్ట్ చేసుకోలేకపోయినటువంటి జనం ఏం చేశారు ఇప్పుడు కన్వర్ట్ చేశారు ఇది ఎప్పటికైనా ప్రజల ప్రజల అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానుల గొప్పతనం అది కాబట్టి ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వల్ల పవన్ వచ్చాడు పవన్ వల్ల చంద్రబాబు నాయుడు వచ్చాడు రెసిప్రొకేషన్ వన్ సైడ్ లవ్ ఉండకూడదు కదా ప్రేమించుకోవాలి కూటమి ఏర్పడింది కాబట్టి ఈ రోజు అసలు కూటం పెడితేనే వస్తారని చెప్పిందే మనం రెండు పార్టీలు వస్తే కుదరదు చంద్రబాబు నాయుడు పవన్ వచ్చినంత మాత్రాన్ని సరిపోదు యూ హ్యావ్ టు బీజేపీని కూడా కలుపుకోవాలా అని చెప్పి అప్పుడు మాత్రమే వస్తుందని చెప్పాం అలాగే వాళ్ళు అయ్యారు ఎందుకంటే వాళ్ళ వెనకాల ఐఏఎస్లు ఉంటారు ఐపీఎస్లు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు మీలాంటి స్టూడెంట్స్ ఉంటారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ జగన్ అందరూ చదువుకున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మెచ్యూర్డ్ మైండ్స్ వాళ్ళ పిల్లలు చదువుకోలేదా ఉపాసన రెడ్డి నా శిష్యురాలే చదువుకోలేదా లేకపోతే ఈ బ్రాహ్మణి చదువుకోలేదా వాళ్ళ ఐడియాస్ మనకులాగే ఉంటాయి కదా ప్రజలే కాదు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి టఫ్ కాంపిటీషన్ ఎందుకంటే జగన్ అప్పుడే అయిపోలేదు మళ్ళీ లేస్తారు ప్రజలకు అంతా డెఫినెట్ గా ఇప్పుడు పులి ఏం చేస్తుంది రెండు అడుగులు వెనక్కిస్తే మళ్ళీ ముందుకెళ్తుంది అలా ఇదే ప్రజలు మారుస్త మారుతారు మారకపోవచ్చు వదిలేసే లేకపోతే పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత అనేది కంపల్సరీ ఐదు సంవత్సరాలు వస్తుంది మరి నాకు కావాలి జగన్ నాకు కావాలి జగన్ అని మీద పెట్టుకున్నారు ఐదు సంవత్సరాలు దించేశారు అలాగే ఉండాలని ప్రజల నిర్ణయాలు ఇప్పుడు సేమ్ ఉండవు బాగా పరిపాలన చేస్తే అవుతాయి బాగా పరిపాలన చేస్తే కంటిన్యూ చేయొచ్చు మరి లోకేషమైపోతాడు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే మరి జూనియర్ ఎన్టీఆర్ కాసుకు కూర్చున్నాడు ఆయన నేను సీఎం అవ్వాలని ప్రతి ఒక్కళ్ళకి ఆశ ఉంటుంది ఆయన వేరేగా పార్టీ పెట్టుకుని వస్తారు జాతక ప్రకారంగా ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉండబోతుంది అయితే ఆల్రెడీ నడుస్తుంది కదమ్మా బ్రహ్మాండంగా నెంబర్ వన్ లో చంద్రబాబు నాయుడు ప్రాబ్లమ్స్ ఉండవు పవన్ కళ్యాణ్ వెరీ అద్భుతంగా చేస్తాడు కాకపోతే వీళ్ళిద్దరు హీరోయిజం ఎప్పుడు బయటపడుతుందంటే అక్కడ మోడీ గారిని ఒప్పించి ఎక్కువ ప్యాకేజ్ తేవాలా డబ్బులు తేవాలా ఆ పోలవరాన్ని నిర్మించాలా కేవలం అధికారాన్ని అనుభవించడమే కాదు ఆ వాళ్ళు ప్యాకేజ్ తేవాలా డబ్బులు ఇవ్వాలా ప్రజలది ఏముంది తెచ్చేస్తారు తెచ్చేస్తారు వచ్చేస్తది వచ్చేస్త చేసేస్తారు అని చెప్తారు తేవాలా ఫస్ట్ నిలదీసి అడగలగాల నిర్మోహటంగా తెచ్చినప్పుడు పోలవరం పూర్తవుతుంది అమరావతి పూర్తవుతుంది వైజాగ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కూడా సేమ్ పాలసీస్ ని కంటిన్యూ చేయాలా ఒక సీఎం ఒకడొస్తాడు అమరావతి అంటాడు ఇంకో సీఎం వస్తాడు రాయలసీమ అంటాడు లేకపోతే వైజాగ్ అంటాడు మళ్ళీ ఈ సీఎం వచ్చి మళ్ళీ అమరావతి బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు చేయడానికి కుదరదు ఒక ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు ప్రజల ఆర్ అబ్జర్వింగ్ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవరే చేస్తావో లేకపోతే ఒకే చోట సెంట్రలైజ్ చేసి నువ్వు చేస్తావో రాజధాని అందించగలుగుతావా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయగలుగుతావా మోడీ నెక్స్ట్ టైం ఉండాలని లేదు రాహుల్ గాంధీ తోసుకొచ్చేస్తున్నాడు ఈ స్పెనిట్రేటింగ్ ఎందుకంటే ఇప్పుడు ఓట్లు పెరిగిపోయినాయి సో ఎవ్రీ రాజకీయం అనేది ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదు దూసుకొని అందరూ అన్ని పార్టీలు ఆ సీఎం పోస్ట్ లో ఉన్న అందం అలాంటిది ఏ మామూలు ఎమ్మెల్యేలు వస్తాదని ఛాన్స్ ఉంటే ట్రై చేయరా వాళ్ళు ట్రై చేసేస్తారు